అందరికీ నమస్కారం. నిన్న ఒక పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం పట్టణంలో ఒక దుర్దర్శకరమైన దారుణమైన సంఘటన అందరి మనసుల్ని కలిచివేసింది. ఒక మైనర్ బాలిక మీద అత్యాచార ఘటన మరి చాలా దుర్దర్శకరం, దారుణం కూడా. మరి ఒక అమ్మాయి, ఒక దళిత కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని మరి ఒక ఆటో డ్రైవరు ఒక మహిళ కలిసి మరి ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసుల సమాచారం ప్రకారం తెలియడం జరిగింది. మహిళలకి రక్షణ, మహిళలకి అండగా ఉంటాం, మహిళలకి చేస్తామని చెప్పడం మాత్రమే కాకుండా నిజంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం మహిళలకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే మనం చూసినట్లయితే రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక దుర్ఘటనలు జరిగాయి. శ్రీకాకుళంలో కానీ, రాయలసీమలో కానీ, చిన్నపిల్లల మీద, స్కూల్కి వెళ్ళే పిల్లల మీద ఇంచుమించుగా ఒక సంఘటన శ్రీకాకుళం, విజయనగరం ఆ ఏరియాకు సంబంధించి ఒక ఉయ్యాల్లో ఉండే పాపన మీద కూడా అగాయిచ్చం జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఏదన్నా మాట్లాడితే రాజకీయంగా మేము మాట్లాడామనే పరిస్థితులు వస్తాయి. అందుకనే మేము ఆ జోలికి వెళ్ళలేదు. కానీ ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహాత్మా గాంధీ చెప్పారు, మహిళల విద్యగా ఉండాలి, అదేవిధంగా మహిళల స్వేచ్ఛగా తిరగాలి, మహిళలు ఎక్కడైనా గౌరవించబడాలని. అర్ధరాత్రి మహిళ స్వేచ్ఛగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పారు. ఇక్కడ పిఠాపురంలో మధ్యాహ్నం 12-1 గంట మధ్యలో జరిగిన సంఘటన చూస్తే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మహిళల రక్షణకు అనేది తెలుస్తోంది. పిఠాపురం టౌన్ నుంచి అత్యంత రద్దీగా ఉండి ఎప్పుడు కూడా ఫ్లోటింగ్ ఉండే ఏరియా నుంచి ఒక అమ్మాయిని ఫోర్సిబుల్ గా తీసుకువెళ్ళి టౌన్ పక్కనే ఉన్న ఒక గ్రామం దగ్గర ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేశారంటే ఏ విధంగా ఉంది, ఏ విధంగా భయం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఇక్కడ ఇంకో దురదృష్టకరం ఏంటంటే స్వయాన కూటమి ప్రభుత్వంలో ఒక పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ద్వారా ఈ దుర్ఘటన జరగడం అనేది చాలా దారుణం. అంటే మేము కూడా కోరుతా ఉన్నాం, డిప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నాం, ఏదో మనం స్టేట్మెంట్ ఇచ్చి లేకపోతే వాళ్ళని ఏదో యాక్షన్ తీసుకున్నామని కాకుండా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి, పోలీసులకి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఒక అమ్మాయి జీవితాన్ని ఈ విధంగా చేసినందుకు తగిన శిక్ష పడే విధంగా చూడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే 2 రోజులు 3 రోజులు ప్రెస్ మీట్ల ద్వారానో స్టేట్మెంట్స్ ఇవ్వటం ద్వారానో న్యాయం జరగదు. ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, ఆ అమ్మాయికి బోల్డ్ భవిష్యత్తు ఉంది. విద్య ద్వారా కానీ అన్ని రకాలుగా అమ్మాయికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఆ కుటుంబానికి కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. రెండవది ఖచ్చితంగా క్రైమ్ మీద ఒక మీటింగ్ పెట్టి మహిళల రక్షణకి